అలాగే అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి. అత్యంత అధునాతన వ్యవస్థలో మనం ఉన్నాం. సెల్ ఫోన్ వ్యవస్థ ఉంది, సెల్ ఫోన్ వ్యవస్థ ఉంది. ఈ ఇంత అత్యాధునిక పరిస్థితుల్లో 10 లక్షల రివార్డు సాధించడం ఇది ఎక్కడ చూస్తారు? ఒక నిందితుని పట్టుకోవడానికి పట్టుకోలేక పట్టిస్తే 10 లక్షలు ఇస్తాను. ఈరోజు కేసీఆర్ గారి వైఫల్యమే. యాక్చువల్లీ వాళ్ళు పట్టుకోగలిగితే మేము పట్టుకోగలము, మేము పట్టుకుంటాము మేము అని చూపించాలి. కానీ ఇంకా ప్రజల డబ్బులు మళ్ళీ నిందితుని మాకు మీరు కనుక్కుంటే మేము ఇస్తామనడానికి ఇంకా వాళ్ళందరూ ఎందుకున్నట్టు, వాళ్ళందరికీ జీతాలంతా ఎందుకు ఇస్తున్నట్టు? ప్రైమరీగా మన రాష్ట్రంలో ఎంప్లాయీస్, టీచర్స్ వాళ్ళను తీసేస్తున్నారు. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఎఫిషియెంట్గా తయారైపోతున్నారు. ఎటు పోతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గొప్పగా ఉంది అనుకుంటున్నారు. ఈ బిల్డింగ్ మొదలు పెట్టి ఎన్ని రోజులైంది? ఇక్కడే ఉంది ఈ బిల్డింగ్ మొదలు పెట్టి ఎన్ని రోజులైంది? అసలు దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? కంప్లీట్ చేస్తారా చెయ్యరా? ఇది వీళ్ళకి దీని మీద ఉన్న శ్రద్ధ. ఇది ప్రజల పట్ల ప్రజలకు ప్రొటెక్షన్ ఇవ్వాలన్న దాని మీద ఉన్న శ్రద్ధ. వాళ్ళు తాగుబోతులు గనక యథారాజా తథా ప్రజ అని ప్రజలందరినీ కూడా తాగుబోతులు చేయాలన్నదే వీళ్ళ అజెండా. ఒక మంత్రిగా ఉండి సరైన సమాచారం తెచ్చుకోలేని వాడు, సరైన సమాచారం ప్రజలకు ఇయ్యలేని వాడు ఒక మంత్రి. మన ఎత్తులు పెట్టి రుద్దుతున్నారు. ఏం చేసినా అన్యాయం ఉండదు. నిందితునికి ఏమో 10 లక్షలు అంట, వీళ్ళకి 20 లక్షలు ఇచ్చారు. ఏం న్యాయం చేసినట్టు అండి? ఏం న్యాయం చేసినట్టు? అది ఒక న్యాయమేనా? దానికి మళ్ళీ మంత్రులు అయి ఉండాలా వీళ్ళు? ఈ సిగ్గుండాలి, ఏ పని చేసినా ఇలాగే ఏడుస్తుంది వీళ్ళు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, నెవర్ మిస్ అన్ అప్డేట్.